ఏపీ రాజకీయాల్లో చాలా వేడి ఉంది, మీరు చాలా కూల్గా బిందాస్గా ఉన్నారని చెప్తున్నారు, ఏంటి మీ కాన్ఫిడెన్స్? ఏపీ రాజకీయాల్లో మీరు అన్నట్టు కొద్దిగా గందరగోళంగా అలా అనిపిస్తుంది. అంటే అపోజిషన్ పార్టీస్ చేసేటువంటి కామెంట్స్, వాళ్ళు చేస్తున్నటువంటి, ప్రజల్ని చేస్తున్నటువంటి కన్ఫ్యూజన్ అలాగే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి మాత్రం మేము మాత్రం చాలా కూల్గా ఉన్నాం, కంఫర్టబుల్గా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే 19 ఎన్నికల్లో హామీలు ఇచ్చారో దాదాపుగా 99% నెరవేర్చినటువంటి సందర్భంలో ప్రజలు మమ్మల్ని మరొకసారి మరి ఆదరిస్తారు అనేటువంటి నమ్మకం మాకుంది. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా స్పష్టంగా మీకు మేలు చేశానని నమ్మితేనే మమ్మల్ని ఆశీర్వదించండి అని, మరి ఈ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రంలో కానీ ఈ అలాంటి మాట మేము ఎప్పుడు కూడా వినలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. కానీ అందుకే చాలా స్పష్టంగా ప్రజల తీర్పు మేలు చేస్తేనే మాకు ఇవ్వండి అని, అనుకూలంగా ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు. అదొక్కటే మా యొక్క ధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే నిలబడతారు, మాట కట్టుబడి ఉంటారు. కాబట్టి అన్ని నవరత్నాలు ఏదైతే చెప్పారో వాటి ద్వారా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.